జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి అంటే అద్భుతమైనది ఏంటంటారు 175 కి 175 సీట్లు కూడా గెలుచుకొని అత్యంత బలంగా మళ్ళా 5 సంవత్సరాలకు ఎన్నిక కాబోతున్నది అనేది మా ఆత్మవిశ్వాసం కారణం చిత్తశుద్ధిగా పరిపాలన చేశాము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము అగ్రస్థాయిలో భారతదేశంలో కొన్ని అంశాల్లో అగ్రస్థాయిగా ఆంధ్రరాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రేపు వస్తాయి రేపు ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇదో ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఇంత వారిని వేసుకుంటే జనం నమ్మేస్తారు రోజులు పోయినాయి ప్రజలు తెలుసుకుంటున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈనాడులో నా మీద ఇంత ఏదన్నా చిన్న కంపెనీ వచ్చారు పెద్ద వార్త చేస్తున్నారు మంచిదే నా మీద కూడా ఇంత వస్తే చాలు ఈనాడులో కనపడింది ఆంధ్రజ్యోతి కనపడింది నాకు కూడా భలే సరదా ఆ పేపర్ నాకు స్పేస్ ఎందుకు ఇస్తారు అమ్మడు రాంబాబు గారు చాలా మంచివాడు అమ్మడు రాంబాబు గారు ఇక్కడ మంచి కార్యక్రమం చేశాడు అమ్మడు రాంబాబు గారు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశాడు రాజశేఖర్ గారు ఓపెన్ చేశాను వార్త రాస్తారు ఆ రాయరు అమ్మడు రాంబాబు గారిని ఉన్న తిడితే మాత్రం అమ్మడు రాంబాబు విట చేశాడు అట చేశాడని రాస్తున్నారు ఏదో ప్రచారం కానివ్వండి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో టీవీ 5లో ఏబిఎన్లో పండగ చేసుకోమని నాకేం అభ్యంతరం లేదు వాళ్ళు ఏదో ఒక విషయం చెబుతామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఓహో రాంబాబు గారి మీద వీళ్ళు కక్ష కట్టారులే అందుకని రాస్తుంటారు రాంబాబు గారు కొద్దిగా ఘాటుగా మాట్లాడతారు కదా అందువల్ల వీళ్ళు కక్ష కట్టి చేద్దామని అనుకుంటున్నారు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని ఈ దుష్ట చతుష్టయాన్ని ఓడించేందుకు అందరూ సిద్ధం కావాలని పెద్ద ఎత్తున ప్రజలు ఓటర్లు మా పక్షాన నిలబడాలని మెజారిటీలు థంపింగ్గా రావాలని చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరు వాళ్ళ అబ్బాయి అండి లోకేష్ ఎస్ వెరీ గుడ్ లోకేష్ ఎక్కడ నిలబడితే అక్కడ ఓడిపోతారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఇక్కడ